Hi friends, Nenu Joseph, welcome to my channel. Friends, ఈరోజు మన ఛానల్లో వీడియో చేసి పార్ట్స్ ఆఫ్ Facebook, Twitter అనేది ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ యాప్స్ అన్నమాట, సోషల్ మీడియా యాప్స్. సో ఇవైతే ఇండియాలో బ్యాన్ చేయబోతున్నారు. సో 26th May 2021లో అయితే మే దీన్ని బ్యాన్ చేయడానికి అయితే గవర్నమెంట్ అయితే బ్యాన్ చేయాలనుకుంటుంది. సో ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటుందంటే, ఇప్పుడు మన వాట్సాప్ విషయాన్ని గమనించినట్టయితే, సో వాట్సాప్లో వాట్సాప్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చే అప్డేట్లో ఏంటి అంటే, వాట్సాప్ అనేది సేమ్ యాజ్ ఈజ్గా ఫేస్బుక్ లాగే ఉండబోతోంది. సో ఫేస్బుక్ అంటే మన కామెంట్స్ కానీ మన పర్సనల్ డేటా కానీ చాలామంది చదువుతారు కదా. సో అదేవిధంగా మన వాట్సాప్లో మన పర్సనల్ ఫొటోస్ కానీ పర్సనల్ డేటా కానీ చాలామంది చూస్తారనమాట. సో అది అట్లాంటి అప్డేట్ని తీసుకురావడం కోసం అయితే వాట్సాప్ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. సో వాట్సాప్ అనేది ఫేస్బుక్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి మార్క్ జుకర్బర్గ్ అనే అతను హీరో మార్క్ జుకర్బర్గ్. సో ఈ అప్డేట్ని అయితే మనకి రోల్ అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సో ఇలాంటి అప్డేట్ వల్ల చాలామంది పర్సనల్ డేటా పోతుందని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అనేది వీళ్ళ పైన అయితే కొన్ని నోటీసులు అయితే ఇచ్చిందనమాట, ఈ అప్డేట్ని ఆపేయమని చెప్పి. సో వాట్సాప్ వాళ్ళు అనేవాళ్ళు, సో డెఫినెట్గా మేము ఈ ఫీచర్ని అయితే అప్డేట్ని అయితే ఆపము. సో దీంట్లో కొన్ని ఫీచర్స్ని అయితే ఆపేస్తాం కానీ అప్డేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపమని చెప్పి రెండోసారి నోటీస్లో కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ విషయానికి వచ్చినట్టయితే, వీటిని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. సో చాలామందికి అగనెస్ట్గా అంటే ట్వీట్ చేస్తున్నారు, లేదంటే చాలామందికి వాళ్ళ కంఫర్టబులిటీ, లేదంటే చాలామంది అంటే ఇండియన్కి సంబంధించిన కొన్ని కల్చర్ కానీ, లేదంటే కొంతమంది పెద్దవాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇష్యూస్ కానీ వాటిపైన ట్వీట్ చేసి చాలా ఇండియాలో కొన్ని విపత్కరమైన పరిస్థితులు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. సో వాటి వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ అవుతుంది, మీరు ఇవన్నీ క్లియర్ చేసుకోండి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ యాప్స్ అన్ని మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళకైతే నోటీసులు ఇచ్చారు. సో వీళ్ళెవరు కూడా నోటీసులు పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళకి వచ్చేసి May 26th 2021 అయితే వీటిని బ్యాన్ చేయడానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేసిందనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇండియా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, వీళ్ళకి మ్యాక్సిమం ఇవి లేకపోతే సోషల్ మీడియా అనేది లేదు. సో వీళ్ళన్నింటినీ బేస్ చేసుకునే సోషల్ మీడియా అంటారు. సో సోషల్ మీడియాని ఇండియాలో లేకుండా అవుతుందా అనే విషయాన్ని వీళ్ళు ఒకసారి గమనించుకొని మ్యాక్సిమం వీటికి ఆల్టర్నేటివ్ అయితే తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ బ్యాన్కి సంబంధించిన ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా తొందరలో నేను వీడియో చేసి మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ యాప్స్ సంబంధించిన ఈ రోజుతో బ్యాన్ అవుతాయి కాబట్టి వీటికి సంబంధించిన ఏదైనా డీటెయిల్ ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు తొందరలో అయితే ఎప్పటికప్పుడు తెలియడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.